సీరియల్ ఎలక్ట్రేషన్ ప్లేట్స్ వచ్చేసరికి జనరేటర్స్ అనేది చూసాం, తర్వాత మోటార్స్ చూసాం, వాటి మీద ఉన్న బిట్స్ చూసుకోవచ్చు, తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ అనే టాపిక్ కూడా మనం చూసాం. అయితే ఈ రోజు క్లాస్ వచ్చి ఏంటంటే జూనియర్ గ్రేడ్స్ ఎలక్ట్రీషియన్ వాళ్ళకి మ్యాగ్నెటిజం అనే క్లాస్ అనేది చూద్దాం. సో ఆ మ్యాగ్నెటిజం లో మనం చూస్తున్నది మ్యాగ్నెట్ అంటే ఏంటో చూద్దాం, తర్వాత టైప్ ఆఫ్ మ్యాగ్నెట్స్ చూసాం, తర్వాత టైప్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, తర్వాత మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఏంటి అని చూసి దీంట్లో మెయిన్ టాపిక్ ఏంటి అంటే ఇండక్టెన్స్ అండ్ దెన్ కెపాసిటర్స్ అన్నది. ఈ రోజు బేసిక్స్ అంటే మ్యాగ్నెట్స్ యొక్క బేసిక్స్ వరకు చూసుకుని ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ అనేది చూద్దాం. సో ఫస్ట్ ఏమంటాడంటే మ్యాగ్నెట్ అంటాడు. ఇంటి ఫస్ట్ టాపిక్ ఏంటంటే మ్యాగ్నెట్ అంటాడు. సో మ్యాగ్నెట్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ డెఫినేషన్ ఏంటి అంటే మ్యాగ్నెట్ అంటే ఏంటో చూద్దాం. మ్యాగ్నెట్ అంటే ఏంటి అంటే ఇది ఒక ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే కొన్ని సబ్స్టెన్సెస్ మీదనే పనిచేస్తుంది, కొన్ని సబ్స్టెన్సెస్ మీద పనిచేయదు. నథింగ్ బట్ ఇది ఒక ఫోర్స్ లాగా అన్నమాట. అంటే ఫోర్స్ అంటే ఏంటి, శక్తి. ఇది ఒక శక్తి అయితే ఈ శక్తి కొన్నింటి మీద మాత్రమే పనిచేస్తుంది, కొన్నింటి మీద పనిచేయదు. సపోజ్ మన మనసులో ఉన్నాం అనుకోండి, మన దగ్గర కొంత ఫోర్స్ అనేది ఉంటుంది. ఆ ఫోర్స్ మనం దేని మీద పెట్టినా పనిచేస్తుంది. సపోజ్ ఒక టేబుల్ మీద పెట్టామనుకోండి, అది ముందు కదులుతూ ఉంటుంది. లేదా ఒక ఫోన్ మీద పెడితే అది కదులుతూ ఉంటుంది. లేదా ఒక రాయిలో పెడితే అది ఆ ఫోర్స్ అనేది దాని మీద పనిచేస్తూ ఉంటుంది. కానీ ఈ ఫోర్స్ అనేది కొన్ని వస్తువుల మీద మాత్రమే పనిచేస్తుంది, కొన్ని వస్తువుల మీద పనిచేయదు. అటువంటి ప్రాపర్టీని మనం ఏమంటాము అంటే మ్యాగ్నెటిజం అని అంటాం. మ్యాగ్నెటిజం అనేది నథింగ్ బట్ ఒక ఫోర్స్ అన్నమాట. అంటే అది ఒక శక్తి. అది కొన్ని మెటీరియల్స్ మీద మాత్రమే పనిచేస్తుంది, కొన్ని మెటీరియల్స్ మీద పనిచేయదు అని. ఈ ప్రాపర్టీ కలిగిన వస్తువుల్ని మనం ఏమంటాము అంటే మ్యాగ్నెట్ అని అంటాం. ఏమంటాం, మ్యాగ్నెట్ అనే అంటాం. సో ఈ ఏ శక్తి కలిగి ఉంటుంది అంటే నథింగ్ బట్ ఇది ఒక అట్రాక్టివ్ ప్రాపర్టీ. నథింగ్ బట్ అట్రాక్షన్ అనే ఫోర్స్ని అంటే ఆకర్షించే ఒక శక్తిని కలిగి ఉంటుంది. ఈ ఆకర్షించే శక్తి కొన్ని వస్తువుల మీద మాత్రమే పనిచేస్తుంది, కొన్ని వస్తువుల మీద పనిచేయదు. సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఒక మ్యాగ్నెట్ తీసుకుంటే ఐరన్ మీద దగ్గర పెట్టాము, ఏం చేస్తుంది, ఆకర్షించింది. అదే ఒక ముద్దు దగ్గర కానీ పేపర్ దగ్గర కానీ పెట్టేది అసలు ఏ ప్రభావం అనేది దాని మీద చూపించదు. కాబట్టి కొన్ని వస్తువుల మీద మాత్రమే చూపిస్తుంది, కొన్ని వస్తువుల మీద అది ఆ శక్తి అనేది చూపించడం. ఇటువంటి వాటిని మనం ఏమంటాం అంటే మ్యాగ్నెట్ అంటాం. ఆ ఫోర్స్ ఏంటది, దానికి ఉండే ఫోర్స్ లేదా శక్తి ఏంటది అంటే అట్రాక్షన్ ప్రాపర్టీ లేదా ఆకర్షించే శక్తి అనేది దానికి ఉంటుంది. దాన్ని మనం ఏమంటాము అంటే మ్యాగ్నెట్ అంటాం. అసలు ఈ ఎలక్ట్రికల్ సంబంధించిన ఎలక్ట్రిషియన్ వాళ్ళకి సంబంధించిన మ్యాగ్నెట్ ఎందుకు తీసుకుంటాము అంటే మనకి మోటార్స్ కానీ జనరేటర్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ అన్ని కూడా మ్యాగ్నెటిక్ సంబంధించిన ఫినామినాలజీ అనేది మ్యాక్సిమం కవర్ అవుతూ ఉంది. కాబట్టి ఈ బేసిక్స్ అనేవి మనం ఇక్కడ తెలుసుకుంటే అక్కడ జనరేటర్స్ కానీ మోటార్స్ కానీ యూజ్ చేసేటప్పుడు ఈ మ్యాగ్నెట్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి మనకు అక్కడ ఈజీగా ఉంటుంది. సో మ్యాగ్నెట్ అంటే ఏంటి అనుకుంటున్నాం, ఇది ఒక ఫోర్స్ కలిగి ఉంటుంది. ఆ ఫోర్స్ కొన్ని సబ్స్టెన్సెస్ మీద మాత్రమే పనిచేస్తుంది, కొన్ని సబ్స్టెన్సెస్ మీద పనిచేయదు. అటువంటి దాన్ని మనం ఏమంటాం అంటే మ్యాగ్నెటిజం అని అంటాం. అటువంటి ప్రాపర్టీ కలిగిన దాన్ని మనం ఏమంటాం అంటే మ్యాగ్నెట్ అంటాం. ఇది డెఫినేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్, ఆ ఐస్ మతిపట్ దీని తెలుగు అయస్కాంతం అనమాట. ఆ మ్యాగ్నెట్ అనేది మనకి టూ టైప్స్గా ఉంటుంది. ఫస్ట్ది ఏంటిదంటే నాచురల్ మ్యాగ్నెట్ అని అంటున్నాం. సెకండ్ ఏంటిదంటే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అంటాం. ఫస్ట్ ఏంటంటే నాచురల్ మ్యాగ్నెట్ అంటాం, సెకండ్ ఏమంటున్నాం అంటే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అంటాం. నాచురల్ ఆర్టిఫిషియల్ అంటే మనం జస్ట్ ఎక్కువగా వాడుకునే భాష. నాచురల్ అంటే ఏంటి, సహజంగా ఉండేది అని అంటాం. తర్వాత ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అంటాం. ఆర్టిఫిషియల్ అంటే ఏంటి, కృత్రిమంగా మనం తయారు చేసుకున్నదాన్ని ఆర్టిఫిషియల్ అంటాం. అయితే ఈ నాచురల్ మ్యాగ్నెట్ అంటే ఏంటంటే సహజంగానే మనకి దొరికే మ్యాగ్నెట్ని, అంటే ఏదో భూమిలో అట్లా దొరుకుతూ ఉంటాయి కదా, అట్లా సహజంగా మనకు దొరికే వాటిని మనం ఏమంటామంటే నాచురల్ మ్యాగ్నెట్ అని అంటాం.
సరే ఏదో ఒక సబ్స్టెన్స్ దొరికింది దాని మ్యాట్రిక్ కింద ఎట్లా తీసుకున్నారు అంటే ఏదో ఒక సమ్ లోడ్ స్టోన్ అనే ఒక పదార్థం భూమిలో దొరికింది ఏంటది లోడ్ స్టోన్ అనే దొరికింది తీసుకొని దాన్ని ఏం చేశారంటే ఒక పాడులో కట్టేసి గాల్లో వేలాడేశారు సపోజ్ ఇక్కడ బిట్ల గాల్లో వేలాడేశారు ఇదేని లోడ్ స్టోన్ అనే దాని గాల్లో వేలాడేశారు తీగని ఏమైందంటే నార్త్ సౌత్ డైరెక్షన్ అంటే ఉత్తర దక్షిణ తరవా వైపు అది వేలాడేసినా ఆటోమేటిక్గా తిరిగింది సో ఏది నార్త్ సౌత్ డైరెక్షన్ చూసింది మనకి మ్యాగ్నెట్ ఏక మ్యాగ్నెట్ లోనేగా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉండేది సో ఈ లోడ్ స్టోన్ గాల్లో వేలాడేసినప్పుడు నార్త్ సౌత్ చూపిస్తుంది కాబట్టి దీని మనం ఏమంటాం మ్యాగ్నెట్ అంటాం సో కాబట్టి ఇది మనకి సహజంగా దొరుకుతుంది మనం ఏం తయారు చేసుకోవట్లేదు సహజంగానే మ్యాగ్నెట్ లా దొరుకుతుంది కాబట్టి దీని మనం ఏమంటాం అంటే నేచురల్ మ్యాగ్నెట్ అంటాం సో నేచురల్ మ్యాగ్నెట్ మనకి సహజంగా దొరికే మ్యాగ్నెట్ ఏంటి అంటే అది లోడ్ స్టోన్ అంటాం లోడ్ స్టోన్ మనం నేచురల్ మ్యాగ్నెట్ అంటాం నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అంటాం ఆర్టిఫిషియల్ అంటే కృత్రిమంగా మనం తయారు చేస్తున్నాం సో ఒక మ్యాగ్నెట్ తయారు చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం దాన్ని బట్టి మనకు అవసరం ఉంటే తయారు చేస్తాం కాబట్టి మనకు ఉన్న అవసరాలను బట్టి ఈ నేచురల్ మ్యాగ్నెట్ అందుకే ఎక్కువ దొరికిపోయేసరికి మనం ఏం చేస్తామంటే ఈ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ ని తయారు చేసుకుంటాం సో కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్ అంటే మనం తయారు చేసుకునే మ్యాగ్నెట్ మనం ఏమంటామంటే ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ అని అంటాం ఈ ఆర్టిఫిషియల్ మ్యాగ్నెట్ లో మనకి టూ టైప్స్ ఉన్నాయి ఫస్ట్ ఏంటిదంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ రెండోది ఏంటంటే టెంపరరీ మ్యాగ్నెట్ అంటాం ఇంకా ఫస్ట్ది ఆర్టిఫిషియల్ మనం తయారు చేసుకునే వాటిలో రెండు రకాలుగా ఉంది ఫస్ట్ ఏంటంటే పర్మనెంట్ అంటే ఒకసారి తయారు చేసిన తర్వాత శాశ్వతంగా మ్యాగ్నెట్ లానే ఉంటుంది రెండోది ఏమంటున్నాము టెంపరీ అంటే తాత్కాలికంగా కొంతసేపు మాత్రమే మ్యాగ్నెట్ లాగా ఉంటుంది కొంతసేపు అయిన తర్వాత మ్యాగ్నెట్ లాగా ఉండదు అట్లా మనం తయారు చేసుకుంటాం ఈ సో మనం తయారు చేసుకునే మ్యాగ్నెట్స్ ఎన్ని రకాలు అంటే టూ టైప్స్ అవి వచ్చేసరికి పర్మనెంట్ మ్యాగ్నెట్ ఒకటి నెక్స్ట్ టెంపరీ మ్యాగ్నెట్ ఒకటి అంటాం సో పర్మనెంట్ మ్యాగ్నెట్ అంటే ఏంటంటే శాశ్వతంగా మనకి ఉండేదన్నమాట సో దీన్ని ఎట్లా తయారు చేస్తామంటే ఒక స్ట్రాంగ్ మ్యాగ్నెట్ తీసుకుంటాం స్ట్రాంగ్ మ్యాగ్నెట్ అంటే దానికి ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉండినప్పుడు ఆ స్ట్రాంగ్ మ్యాగ్నెట్ తీసుకొని ఒక సాఫ్ట్ ఐరన్ పీస్ దానికి దగ్గరగా పెడతాం ఇదేమో ప్యూర్ మ్యాగ్నెట్ దాన్ని తీసుకొని ఒక సాఫ్ట్ ఐరన్ పీస్ ని ఈ మ్యాగ్నెట్ కి దగ్గరగా పెడతాం దగ్గరగా పెట్టినప్పుడు ఇదేమైంది దీనిలో ఉన్న మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అంతా దీని మీద కొంచెం ప్రభావం చేస్తా ఉంటాయి అట్లా ప్రభావం చేసి చేసి కొంతసేపటికి ఇది ఎట్లా తయారైంది అంటే ఇది కూడా ఒక మ్యాగ్నెట్ లాగా తయారైంది ఎట్లా ఇది కూడా ఒక మ్యాగ్నెట్ లాగా తయారైంది వన్స్ ఇది ఒకసారి మ్యాగ్నెట్ లాగా తయారయ్యింది అంటే ఇక అది జీవితకాలం మ్యాగ్నెట్ లానే ఉంటుంది సో ఇలా మనం ఒక మ్యాగ్నెట్ ని తయారు చేస్తాం ఈ ప్రాసెస్ ని మనం ఏమంటాం అంటే ఇండక్షన్ అంటాం ఏంటది ఇండక్షన్ అంటాం ఇండక్షన్ అంటే ఏంటంటే ఉన్న ప్రాపర్టీని వేరే దాని మీద ఇండ్యూస్ చేయడాన్ని వేరే దాని మీద దాన్ని తయారు చేసుకోవడానికి మనం ఏమంటాం అంటే ఈ ప్రాపర్టీని ఇండక్షన్ ప్రాపర్టీ అంటాం ఈ ఇండక్షన్ ప్రాపర్టీ ద్వారా మనం ఏ మ్యాగ్నెట్ తయారు చేస్తున్నాం పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది తయారు చేస్తున్నాం నెక్స్ట్ టెంపరీ మ్యాగ్నెట్ అంటాం అంటే ఒక మ్యాగ్నెట్ ని నాకు కావాల్సిన సేపు ఒక పదార్థాన్ని నాకు కావాల్సిన సేపు మ్యాగ్నెట్ లా వాడుకుంటాను నాకు అవసరం లేనప్పుడు మ్యాగ్నెట్ లాగా వాడుకుంటాను అట్లాంటి వాటిని మనం ఏమంటాము అంటే టెంపరీ మ్యాగ్నెట్ అని అంటాం సో టెంపరీ మ్యాగ్నెట్ అనేది ఎట్లా తయారు చేస్తామంటే ఒక సాఫ్ట్ ఐరన్ పీస్ కి మనం ఎలక్ట్రికల్ సప్లై అనేది ఇస్తాం అందుకంటే ఎలక్ట్రికల్ సప్లై అనేది ఇస్తాం సప్లై ఇచ్చినంత సేపు ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే మ్యాగ్నెట్ లాగా పనిచేస్తుంది ఎప్పుడైతే నేను సప్లై తీసేస్తానో అప్పుడు మ్యాగ్నెట్ లాగా పనిచేయదు అటువంటి వాటిని మనం ఏమంటామంటే టెంపరీ మ్యాగ్నెట్స్ అంటాం లేదా వాటిని ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అని కూడా అంటాం ఈ మ్యాగ్నెట్స్ ఎలక్ట్రో మ్యాగ్నెట్స్ అని కూడా అంటాం ఎలక్ట్రో అంటే ఏంటి ఎలక్ట్రికల్ సప్లై మ్యాగ్నెట్ అంటే
ఇస్తాను అంత సేపు అది మాగ్నెట్ లాగా పని చేస్తుంది ఎప్పుడైతే ఎలక్ట్రికల్ సప్లై నుంచి నేను తీసేస్తానో అది మాగ్నెట్ లాగా పని చేయదు ఇటువంటి దాన్ని మనం ఏమంటాము అంటే ఎలక్ట్రో మాగ్నెట్ లేదా టెంపరరీ మాగ్నెట్ అంటాం ఈ టెంపరరీ మాగ్నెట్ సప్లై ఇస్తాం సేపు మాత్రమే మాగ్నెట్ లా పని చేస్తుంది ఎప్పుడైతే సప్లై చేస్తా పని చేయదు అంటే టెంపరరీ లేక తాత్కాలికంగా పని చేస్తుంది కాబట్టి దాన్ని ఏ మాగ్నెట్ అంటాం అంటే టెంపరరీ మాగ్నెట్ అంటాం ఓకేనా సో వీటిని మనం ఏమంటాం అంటే టైప్స్ ఆఫ్ మాగ్నెటిక్ మెటీరియల్స్ అంటాం
type of magnetic materials ante enti ferro ante aishnamam chetha ekkuva strong balanga aakarshinchabadtai para ante aluminum ante takkuva aakarshinchabadtai di ante avikarshinchabadtai deep matram antavante type of magnetic materials anantam aithe ee magnets konni properties unte first enti ante attractive property असल मैग्नेट उ फस्ट मेन कोई प्रॉपर्टी चुदा मेन प्रॉपर्टी एंटे अट्राशन अभी अट्राक्टे आकर्षण स्वभा कल तरवा इन मन की मैग्नेट रूल्स उ ध्रुवा नॉर्थ साउथ ओके सो नॉर्थ साउथ पोल कुछ अट्राक्शन प्रॉपर्टी अनेक मध्य तक तरवाग्नेट सपोज सगन बेरकोटा सगन बेरकोट इलाने का सिंगि पोल मैग्नेट दी सगा बेरकोड़ते दी नार्थ सौत् पोल ऐरपड़ते तरवा दी नार्थ सौत् पोल माला दी सना ब्रेक चाहना की नार्थ सौत् पोल ऐरपड़ता नार्थ सौत् पोल ऐरपड़ता सिंगि पोल अनेडू उ मैग्नेट की टू पोल उ नार्थ पोल सौत् पोल रेल अने तरवा मैग्नेटाइजेशन मैग्नेटाइजेशन प्रॉपर्टी अंटे सपोज मैग्नेट की आकर्षण शक्ति दिन हीट चेयर द्वारा इलेक्ट्रिकल सप्लाई द्वारा दी मैग्नेटाइजेशन प्रॉपर्टी दूसरा अंत मेंटेन अद प्रॉपर्टी तरवा मैग्नेट मन हीट ओवर लेते पैन पड़े इलाजेस्ट मैग्नेटिज्म प्रमादी मैग्नेटाइजिंग प्रॉपर्टीज अभी चूडी मेन मेन वर को चूसा सो इन प्रॉपर्टी अन्टे दाखिल रूम पोल उ ओके दाने नार्थ पोल सौत् पोल ब्रेक सिंगि पोल एपड़ो टू पोल उ प्लस नार्थ पोल रिपेल अंत विकर्षे सौत् सौत् अंत सेम पोल उकर्ष अदे नार्थ सौत् पोल आकर्षण और चिना एग्जापल चुदा इप सपोज मैग्नेट पकना इटवेमो ऐरन पटा इकड़ेमो पेपर पटा आकर्षे ऐरन आकर्षित पड़ती पेपर एमो विकर्षित पड़ता असल राी सो काबी इधर आकर्षित पड़ती है ऐरन एनक आकर्षित पड़ती पेपर अनेक आकर्षित पड़े ऐरन वे सर की पोल सौत् पोल कईरन की इक पोल ऐरपड़ी अंटे नार्थ पोल ऐरपड़ी दीन दूसरी इंडक्शन प्रॉपर्टी द्वारा इक ऐरन ये पोल ऐरपड़ी अंटे नार्थ पोल ऐरपड़ी मैं रेल आपोजिटे आकर्षित बड़ी सो इकड़ेमो ना सौत् पोल इकड़ेमो नार्थ पोल अब रूल आकर्षक ऐरन पीस अने दी पेपर कीटे इक सौत् पोल उ दी सौत् पोल ऐरपड़ी सो रू सेंोल्स उड़ेदी आकर्षित अंदकनी वुड पेपर ग्लास इवीं आकर्षित पड़े ऐरन को इवीं आकर्षित पड़ने कारणमेंटे वीटेमो आपोजिट पोल्स ऐरपड़ी वीटेमो सेम पोल्स ऐरपड़ी सो काबी आकर्षित पड़ता है आकर्षित पड़े नेक्स्ट मैग्नेट मन तस्के दाने चुट मैग्नेटिक लाइन्स अनेपड़ता मैग्नेटिक लाइन्स अनेपड़ता अभी कंट की कपचो इमेजिनरी लाइन्स अभी एट प्रवहिस्ट वलयाकार प्रवहिस्ट मैग्नेट
Thank you.